Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరి వాడు అనిపించుకోవాలనేనా నిమ్మగడ్డ కీలక నిర్ణయం. గత కొద్ది కాలంగా ఏపీలో వార్తల్లో ప్రధాన వ్యక్తిగా నిలుస్తున్న ఏపీఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన నిమ్మగడ్డ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికలకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మార్చి 1న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు 140 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీనోటిఫికేషన్ జారీ చేయగా వివిధ కారణాలతో 4 నగరపాలక సంస్థలు 29 పురపాలికలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇక గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. దీని ప్రకారం నామినేషన్ ఉపసంహరణ మార్చి 2 నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండగా ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. 10వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 14వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అయితే ఈ ప్రక్రియపై పలు పార్టీలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. మార్చి 1న ఉదయం 9:30 గంటలకు ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్కరు రావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఆహ్వానాల్లో పేర్కొంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రవర్తనా నియమావళిని పాటించాలని రాజకీయ పక్షాలను కోరేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ సమావేశానికి హాజరు కానున్న రాజకీయ పక్షాల నుంచి ఎన్నికల నిర్వహణలో సూచనలు, సలహాలు కూడా స్వీకరించనుంది. మొత్తంగా ఈ ప్రక్రియతో నిమ్మగడ్డ అందరివాడిగా మారుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.